varicose veins కాళ్ళలో సిరల వాపు బాధ నుండి శాశ్వత నివారణ ఏవిస్ హాస్పిటల్ వెల్కమ్ టు సమన్ టీవీ ఏపీలో జగనన్న మాతోడు అని కార్యక్రమం జరుగుతోంది రెండో రోజు ఇవాల దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు జనసేన అధికార ప్రతినిధి కీర్తన లైన్ లో ఉన్నారు నమస్తే మేడం నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ చేపట్టిన కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా కొనసాగుతోంది మీరు ఎట్లా చూస్తున్నారు అసలు అక్కడ గడప గడపకు కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో అక్కడ ఏం జరుగుతోంది మీ పరిశీలనలో ఏం కనిపించింది మీకు ముందుగా మీకు అలాగే సుమన్ టీవీ వీక్షకులకు నమస్కారం సార్ నేను ఇప్పుడే ఒక కార్యక్రమం తిరుపతిలో చేపట్టి వచ్చాను జగనన్నకు వ్యతిరేకంగా జగనన్న ఏదైతే ప్రజలకు ఇష్టముందా లేదా అని తెలియకుండా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఒక స్టిక్కర్లు బ్యాగులు తీసుకొచ్చి పంపించారు అది ఎక్కడ అంటే ఎమ్మెల్యేలు తిరగట్లేదంట జస్ట్ ఒక రెండు ఫోటోలు తీసుకుని వెళ్ళిపోతున్నారంట ఎండకి వాలంటీరు గృహ సాధకులు మాత్రం తిరుగుతున్నారంట అది అన్ని అన్నిటికీ అంటించుకోవటం లేదు ప్రజలు కూడా తిరుగుపడుతున్నారంట కొన్ని చోట్ల మధ్య నేను ఒక 3 ఏరియాస్ కవర్ చేస్తే 3 ఏరియాస్ లో మహా అంటే ఒక 6 to 7 స్టిక్కర్స్ నాకు కనిపించింది మొత్తం ప్రతి ఇంటికి మేము వచ్చి జనసేన వాళ్ళని స్టిక్కర్స్ అంటించాము అండ్ ఐ షో యూ ద స్టిక్కర్ ఆల్సో మేము వచ్చి మా జగనన్న మీద నమ్మకం లేదు పవన్ కళ్యాణ్ గారిని నమ్ముతున్నాం అనే స్టిక్కర్ ని మేము కూడా 50 దాకా ప్రింట్ చేయించి మేము కూడా ప్రతి వార్డు లో తిరగాలని అలాగే మేము అంటించాలని ప్రోగ్రామ్ మొదలు పెట్టాము ఈరోజు సక్సెస్ఫుల్ గా ఒక ఏరియా మొత్తం కంప్లీట్ చేసాము మేము చైతన్యం ప్రజలు ఎలా వచ్చిందంటే మేము అంటిస్తుంటే వాళ్ళు తిరగబడడం లేదు వద్దని చెప్పట్లేదు స్వచ్ఛందంగా అంటించుకొని మరి మాతో మాట్లాడుతున్నారు సమస్యలు చెప్తున్నారు మేము ఇలా మోసపోయాము జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అని కాదు కీర్తన్ గారు వైసీపీ కార్యక్రమాన్ని మీరు కాపీ చేసినట్టు అనుకోవాలా మీరు కూడా అదే కార్యక్రమం చేస్తున్నారంటే లేదండి కాపీ చేయట్లేదు ప్రజల్లో ఉన్న ఆవేదనని ప్రజలు మాకు తెలియజేస్తే దాన్ని మేము ఈ స్టిక్కర్ రూపంలో తెలియజేస్తున్నాం ఇది మా డబ్బుతో మా కార్యకర్త డబ్బుతో మేము ఖర్చు పెట్టి చేస్తున్నాం కానీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ప్రజల డబ్బుతో వాళ్ళ పబ్లిసిటీకి వాడుకోవట్లేదు క్లియర్ గా క్లారిటీగా అర్థం చేసుకోండి ఇది ఏదైతే ఈ స్టిక్కర్లు ప్రింట్ అవుతున్నాయో ఏవైతే ఇవి మొబైల్ స్టిక్కర్స్ కావచ్చు ఇళ్ల కట్టిస్తున్నారు ఇవన్నీ ప్రజాధనం ఆల్రెడీ పబ్లిసిటీ పిచ్చితో జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఎంతో డబ్బు వేస్ట్ చేసి ఇప్పుడు మళ్ళీ ఇలా కొత్తగా చేస్తున్నారు ఇప్పుడు సరే సార్ సపోజ్ మీకు ఎవరి మీద అభిమానం ఉంటే మీరు టాటూ ఇచ్చుకుంటారు వాళ్ళు బలవంతంగా టాటూ వేస్తారా మీరు పథకాలు సక్రమంగా అందిస్తూ మీ పనితీరు చక్కగా ఉంటే డౌన్లోడ్ చేసుకుని మరి వాళ్ళ స్టిక్కర్లు కొని అంటించుకుంటారు వాళ్ళ ఇళ్ళకి మా జగన్ కరెక్ట్ గా అందించాడు మాకు పరిపాలన మీరే బలవంతంగా స్టిక్కర్లు అంటించడం ఏంటి రేపు రాబో రోజులు రోడ్లు తిరిగి మా ముఖాలు పెయింట్లు వేస్తారా ఆ 3 రంగులు ఏమైనా వేస్తారా లేదంటే బలవంతంగా మాకు టాటూలు ఏమైనా వేస్తాడు జగనన్న జగనన్నకి భయం పుట్టింది ప్రభుత్వం మీద వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉంది మీరేమో అలా అంటున్నారు కానీ ఆ టాస్క్ ఇచ్చింది ఎమ్మెల్యేలకు కదా ఎమ్మెల్యే తిరగటం మీరు అంటున్నారు తిరిగితే ప్రజల్లో ఇమేజ్ పెరిగేది ఎమ్మెల్యేలకే కదా కళ్ళు తిరగాలంటే భయం కదా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే పరిపాలన సాగిస్తే ఒక మోనార్కీ లాగా వాళ్ళు చెప్పే సమస్యలు అనకుండా వాళ్ళు నట్టేట ముంచారు ఇక్కడ రోడ్లు లేవు డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది నీళ్ల ప్రాబ్లం ఉంది పిచ్చలు విడిగా గంజాయి దొరుకుతా ఉంది వీటి సమస్యలు పరిష్కరించడం పెన్షన్ అడిగితే కూడా వాలంటీర్లు డబ్బులు డిమాండ్ చేస్తారని కొన్ని చోట్ల ఇట్లాంటి ఆరోపణలు ఉన్నాయి ఇటువంటివన్నీ కరెక్ట్ చేయకుండా లైట్లు కూడా సరిగ్గా వెలగట్టేదంట స్ట్రీట్ లో ఇటువంటి ఏం ప్రాబ్లమ్ సాల్వ్ చేయకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఎలా వెళ్తే ఊరికి వదిలి పెడతారండి ప్రజలు అందులో ఎలక్షన్ మూమెంట్ దగ్గరకు ఉంది వాళ్ళకి కూడా కొంచెం చైతన్యం వచ్చి ఉంటుంది మనకు నచ్చిన వాళ్ళకి మనం ఓటు వేసుకుందాం అన్న స్వేచ్ఛతో వాళ్ళు మాట్లాడుతున్నారు క్వశ్చన్ చేస్తున్నారు ఈవెన్ మాకే చాలా కంప్లైంట్స్ చెప్తున్నారు మేడం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి స్వచ్ఛందంగా అంటించండి జగన్మోహన్ రెడ్డి గారు స్టిక్కర్ పైన మా స్టిక్కర్ అంటించాము మేము ఇప్పుడు అంత చైతన్యం వస్తుంది ప్రజలు నిజంగా చాలా సంతోషం వేసింది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం తెలుసుకోవాల్సింది ఏంటంటే మీ పనితనం కరెక్ట్ గా ఉంటే పబ్లిసిటీ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం లేదు ప్రజలే స్వచ్ఛందంగా మీకు మద్దతు ఇస్తారు మీకు పబ్లిసిటీ కావాలి కాబట్టి ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారంటే విషయం బిగ్ గా ఉంటే పబ్లిసిటీ బిగ్ గా ఉంటుంది అది మనం సినిమాలో చూస్తాం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చూస్తున్నాం ప్రభుత్వం చేసేటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈ రెండింటిని ప్రజలకు వివరించడం కోసమే ఈ కార్యక్రమం పెట్టారు అందులో భాగంగానే ఇంటింటికి వెళ్తున్నారు మన గడప గడపకి ఏంటి ఆ ప్రోగ్రామ్ ఫెయిల్ అయిందా ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థని గృహ సారకులని మొత్తం కలుపుకొని మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఈ ప్రోగ్రామా అసలు చక్కటి పరిపాలన మీరు అందించినప్పుడు ఇవన్నీ ఎందుకు సార్ హ్యాపీగా ఎలక్షన్ లో గెలిపోవచ్చు కదా సరే జగన్మోహన్ రెడ్డి గారి మాట మీదే వద్దాం మీరే మా నమ్మకం అన్నాడు ఏం నమ్మకం నిలబెట్టుకున్నాడు చెప్పని చెప్పండి విద్యార్థులకి ఎన్ని జాబ్ క్యాలెండర్లు రిలీజ్ అయ్యాయి ఎవ్రీ ఇయర్ ఎంతమంది ఉద్యోగస్తులు ఈ రోజు ఉద్యోగాలకు చేరారు నాణ్యత నైపుణ్యత కలిగిన చదువులు చదువుకొని వాలంటీర్ ఉద్యోగాలు పరిమితంగా అమ్మంటారా విద్యార్థులని స్వచ్ఛందంగా ఈరోజు ఒక అబ్బాయి వచ్చి మా ముందర మీడియాతో మాట్లాడారు నాకు జాబ్ లేదు కోచింగ్ డబ్బులు కట్టుకొని ఇబ్బంది పడుతున్నాను నా పరిస్థితి ఏంటి ఏజ్ వార్ అయిపోతుంది అని అతనే వచ్చి బాధపడి చెప్తున్నాడు వాళ్ళకి ఏం న్యాయం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఎన్ని కంపెనీలు వచ్చాయి ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి ఆ చెప్పమని చెప్పండి ఇదేనా ఆయన నమ్మకం సరే ఆడవాళ్ళ గురించి మాట్లాడదామండి మాకు ఎన్ని నా స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ పెట్టి మమ్మల్ని అంత డెవలప్ చేయడానికి ఎంత సహాయం అందిస్తున్నాడు పోనీ మా బోటి ఆడవాళ్ళకి ఉద్యోగాలు చేయడానికి ఏమన్నా కంపెనీస్ వచ్చాయా ఏం సరే మా హస్బెండ్స్ కి ఏమైనా మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి ఇంప్లిమెంట్ చేశాడా మా భర్తల ఆరోగ్యం చూసి మేము సంతోషపడడానికి ఏమున్నది మాకు
మా బిడ్డలకేమో గంజాయి అలవాటు చేయడం కోసం బిచ్చలు విడిగా ఏపీలో గంజాయి దొరుకుతా ఉంది. చెడిపోవడానికి అదొక ఆస్కారం. చదువు లేకపోయా ఉద్యోగాలు లేకపోయా గంజాయికి అలవాటు పడే భర్తలేమో ఆరోగ్యాలు పాడు చేసుకుంటూ ఆ చీప్ లిక్కర్ని తాగి లివర్ పాడు చేసుకుంటూ హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు. ఇంకా పోలవరం పూర్తి కాలేదు, కరెంటు బిల్లులు, పేపర్ వాటర్ బిల్లు పెరిగింది, ఇంటి పాడుగలు పెరిగాయి, నిత్యావసర వస్తువులు, పెట్రోల్ డీజిల్ ఏం సార్ మా మనుగడ? మళ్ళీ చెత్త పన్ను, ఇంటి పన్ను. గత ప్రభుత్వంలో 8,000 ఉండే పాడికి 12,000 పోతా ఉంది. మా పరిస్థితి ఏం మెరుగుపడింది? మేము మా జగనన్న మంచి చేశారని ఏం చెప్తారు ప్రజలు? నేను ఒక మధ్యతరగతి ఆడబిడ్డగా ఇవన్నీ నా ప్రాబ్లమ్సే. దీనికితో 120 రూపాయలు చెత్త పన్ను కడుతున్నాను. ఎందుకు ఏం చేశాడని జగనన్న మేము ఓట్ వేయాలి? మాకేమైనా సరుకులు దగ్గరికి తెచ్చి తక్కువకి ఇస్తున్నాడా? ఈ మధ్య మనం చూసాం 4 సార్లు ఏమో కరెంటు బిల్లులు పెరిగాయి, బస్ ఛార్జీలు పెరిగాయి. మా మనుగడే కష్టం అయిపోతుంది ప్రభుత్వంలో. మేము ఏమని జగనన్న మా నమ్మకం అని చెప్పాలి? మీరు చెప్తున్నారు కరెక్టే, ఇన్ని ఇష్యూస్ ఉన్నాయని, కానీ ప్రజల నుంచి ఆ స్థాయిలో ప్రభుత్వంకి చెప్పే ప్రయత్నం జరగట్లేదు కదా. ఖచ్చితంగా ప్రజలే చెప్తున్నారు. వీళ్ళు వెళ్ళడానికి భయపడుతున్నారంటే ప్రజలే కారణం. ఈరోజు తన సొంత పార్టీ వాళ్ళే తనను వ్యతిరేకించి బయటకు వచ్చేటప్పుడు కారణాలు కూడా చెప్పొస్తున్నారు. మేము మాకు అపాయింట్మెంట్ దొరకట్లేదు, మా సమస్యలు చెప్పుకోను, మాకు ఆస్కారమే లేదు. జగన్మోహన్ రెడ్డి గారు సజ్జల గారి చేతిలో పూర్తి పవర్ అంతా ఉంటది. ఆయన నచ్చిన వాళ్ళు మాత్రమే ఆయన కలవగలుగుతున్నారు. మేము మా నియోజకవర్గ ప్రజలకు ఏం మంచి చెయ్యాలి అని స్వచ్ఛందంగా ఈ రోజు ఎమ్మెల్యేలు ఎంపీలు వచ్చి బయటకు వచ్చి వాపోతున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ తెలియదా? సార్, ఇప్పుడు నాకే ఒక కాంట్రాక్ట్ తీసుకున్నాను, నా కాంట్రాక్ట్ పనులు పూర్తి కావాలి, నాకు బిల్లులు రావాలి కదా సార్. ఎంతమంది నష్టపోతున్నారు, ఎంతమంది కాంట్రాక్ట్ వెళ్ళిపోతున్నారు, వలసలు పోతున్నారు కొన్ని ఏరియాస్ లో అయితే. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు గమనించాలి, దృష్టి సారించాలి. ఎంతసేపు అడుగుతో నేను బటన్ నొక్కేస్తున్నారంటే రేపు 24 ప్రజలు ఈవీఎం బటన్ నొక్కి మరీ ఇంటికి పంపిస్తారు. ఆయన ఇదే బటన్ ప్రజలు కూడా నొక్కుతారు. ఆయనకన్నా బటన్ నొక్కాలంటే మా అందరి ట్యాక్సీ డబ్బులతో వచ్చే డబ్బులతో ఆయన బటన్ నొక్కుతాడు. మాకు ఆ పని కూడా అవసరం లేదు. స్వచ్ఛందంగా పోయి మా ఓటు హక్కును వినియోగించుకుంటూ ఈవీఎంలో నొక్కి మరి 2024 ఇంటికి పంపిస్తాం జగన్మోహన్ రెడ్డి గారిని. అది ప్రజలు చెప్తున్న మాట కాదు కీర్తన గారు, మీరు ఫిక్స్ అయిపోయారు, జనం కూడా ఫిక్స్ అయ్యారని మీరు అనుకుంటున్నారు, నిజమేనా? ఆ స్థాయిలో అయితే కనిపించట్లేదు అనేది ఇప్పుడు వైసీపీ చెప్తున్న మాట. అట్ ప్రెసెంట్ నేను ఇప్పుడే ప్రోగ్రామ్ ముగించుకొని ఇంటికి వచ్చాను. గ్రౌండ్ లెవెల్ లో మాట్లాడేసి వస్తున్నాను నేను. సుమన్ టీవీ కూడా మాట్లాడుతున్నారు మీరు, గ్రౌండ్ రియాలిటీని చెప్తున్నారు నాకు. గ్రౌండ్ రియాలిటీ, సుమన్ టీవీ కూడా అంత ట్రావెల్ చేసింది ఈ రోజు. స్వచ్ఛందంగా వాళ్ళు కూడా చూసారు నేను వెళ్ళి అంటిస్తుంటే. నన్ను ఎక్కడ అడ్డు పెట్టట్లేదు. జగనన్న స్టిక్కర్ పైన మేము స్టిక్కర్లు అంటించాము. నన్ను ఎక్కడ అడ్డు పెట్టలేదు. సుమన్ టీవీ నేను మాట్లాడాను. సాక్షాత్తు మీరే సాక్ష్యం, మీ టీవీ వాళ్ళకి సాక్ష్యం నాకు. ఈ రోజు నేను మొత్తం ఏరియా మొత్తం అంటించి వచ్చాను. సో ప్రజల్లో తిరుగుబాటు ఏర్పడింది, చైతన్యం కూడా మొదలయ్యింది. వాళ్ళు చక్కటి పరిపాలన కోరుకుంటున్నారు. వాళ్ళని సోమరిపోతులు చేసే ఈ పావలా ఇచ్చే స్కీమ్స్ కాదు వాళ్ళకి కావాల్సింది. వాళ్ళు అభివృద్ధి చేసి మౌలిక సదుపాయాలతో కల్పించే ఏర్పాటు చేసే ప్రభుత్వాలు కావాలి. వాళ్ళ బిడ్డలకు ఉద్యోగాలు కావాలి, వాళ్ళ భర్తకు ఆరోగ్యం కావాలి, మా లాంటి ఆడవాళ్ళకి చిన్నపాటి ఎంటర్ప్రెన్యూర్స్ గా మారడానికి ఆర్థిక సహాయం అందించాలి. ఇటువంటి చేయమని చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నీ ఏమి చేయట్లేదు కాబట్టి ప్రజల భద్రత వస్తుందంటారు మీరు? ఖచ్చితంగా సార్. అండ్ ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ కరెక్ట్ గా లేదు సార్. మా బిడ్డల్ని స్కూల్కి పంపించాలని ఆడపిల్లలకు భయం వేస్తుంది మాకు. మేము ఇళ్ళకి కెమెరాలు పెట్టించుకున్నా కూడా బయట ఏం జరుగుతుందో మా బిడ్డలకన్నా టెన్షన్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు. కేవలం ఆయన చుట్టూ ఉండే 4 మంత్రులు బాగుంటే సరిపోదు సార్. రాష్ట్రంలో మహిళలందరూ ఆయన చెల్లెళ్ళే. ఆ విధంగా ఆయన మాట ఇచ్చాడు పాదయాత్ర సమయంలో. ఆ మాటలు నమ్మే ఓట్లేసారు. సో అందరి మహిళల భద్రత ఆయన చూసుకోవాలి. స్కూళ్లలో, ఇళ్లలో, బయట ఎక్కడ మాకు సేఫ్టీ లేకుండా పోతా ఉంది. తోమత ఉండే వాళ్ళు కెమెరాలు పెట్టుకుంటారు సార్. లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈ అమానుషంగా దాడులు జరుగుతూ ఈ చిన్నపిల్లలు గంజాయిలకు అలవాటు పడిపోయి ఆ మత్తులో వాళ్ళు ఏం చేస్తున్నారు అర్థం కాక ఆడపిల్లల జీవితాలు నాశనం చేస్తుంటే చర్యలు చేపట్టి కఠినంగా వ్యవహరించాల్సిన ప్రభుత్వాలు కామ్ గా ఉంటూ కేంద్రంలో ఎక్కడ దొరికినా, ఏ స్టేట్ లో దొరికినా ఏపీ నుంచే పోతా ఉంది. 26% పైగా దొరుకుతోంది ఏపీ నుంచి అంటే బాధేస్తుంది, ఆవేదన వేస్తుంది ఒక తల్లిగా నాకు. ఓకే, థ్యాంక్ యూ కీర్తన గారు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం చెప్తున్నట్లుగా అభివృద్ధి సంక్షేమ ఫలాలు కూడా అందట్లేదని కూడా జనసేన అధికార ప్రతినిధి కీర్తన చెప్తా ఉన్నారు.